చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నాను, రెండుసార్లు ప్రతిపక్ష నాయకుడు, 40 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లోనని చెప్పిన వ్యక్తి ఏ స్థాయికి దిగజారిపోయాడో ఈరోజు అందరం కూడా చూసాం. విజయవాడ గుంటూరులో ఆయన మాట్లాడిన భాష నిజంగా ఒక ముఖ్యమంత్రిగా గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎంత దిగజారుడు స్థాయిలో ప్రజలను ఉద్దేశం చేసి మీకు సిగ్గుందా, మీకు పౌరుషం ఉందా, మీకు రోషం ఉందా అని రెచ్చగొట్టి ప్రజల్ని అవమానపరిచే విధంగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు ఈరోజు స్పష్టంగా మాకు సిగ్గుంది, రోషం ఉంది, పౌరుషం ఉంది కాబట్టి అని చెప్పి నిరూపించి చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పి ఈరోజు ఎన్నికల్లో లోకల్ బాడీస్లో జగన్మోహన్ రెడ్డి గారు వెంట నిలవటం జరిగిందని చెప్పి తెలియజేస్తాం. ఆయన మాట్లాడిన భాష, ఆయన దిగజారుడు తను ఈరోజు ఆయన శాశ్వతంగా హైదరాబాద్కే మకం మార్చి అక్కడనే ఆయన మకాన్ని కూడా ఏర్పడు. ఇంకా ఆయన సుపుత్రుడైతే కొన్ని కార్పొరేషన్లో చూశాం, మేము ఐ పిక్తాం, ఈ పిక్తాం, మమ్మల్ని ఏం పిక్తాం, ఏం పిక్తాం అని చెప్పి అనేక సార్లు మాట్లాడాడు. మమ్మల్ని ఏం పిక్తారు, మచిలీపట్నం పోయేదో మాట్లాడాడు, ఎక్కడంటే అక్కడ ఇష్టం వస్తే మాట్లాడారు. ఈరోజు స్పష్టంగా చెప్పాం, నిన్ను ఎవరు కూడా పీకరు, ప్రజలు మిమ్మల్ని పీకి పక్కన పారేశారు. 2019 ఎన్నికల్లో ప్రజలు ఏ విధంగా పీకి మిమ్మల్ని పక్కన పారేసిన తర్వాత కూడా బుద్ధి మార్చుకోకుండా, ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆలోచన చేయకుండా కేవలం కుతంత్రాలు, నీచప రాజకీయాలు మాట్లాడిన మీకు వచ్చిన ఎన్నికల్లో లోకల్ బాడీస్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇంకా రెట్టింపు అభిమానంతో, రెట్టింపు దీంతో ఓట్లు వేయటం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ పెట్టారు, ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి, నాకు మీద ఇంకా బాధ్యత పెరిగింది, 2019 ఎన్నికల్లో నాకు ఒక బాధ్యత అప్పచెప్తే ఈరోజు మీరిచ్చిన తీర్పు నా మీద ఇంకా రెట్టింపు బాధ్యత పెరిగింది, రెట్టింపు ఇంకా కూడా ప్రజలకి తాను ఇంకా దగ్గరగా ఇంకా మంచి కార్యక్రమాలు చేసే విధంగా ఒక బాధ్యతను పెంచారని చెప్పి ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. కానీ మీరేం పెట్టారు, మీరేం పెట్టారంటే ఇష్టం వచ్చినట్టు ప్రజలను తిడతారు. ప్రజలకు తీర్పు ఇచ్చిన తర్వాత ఎందుకు ఈ తీర్పు ఇచ్చింది, మనం ఎక్కడ ఫెయిల్ అయ్యామని ఆలోచన చేయాల్సింది, పోయి ప్రజల్ని తిట్టే పనిలో మీరు పడ్డారంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి లేదు. ఇంకొక ఆయన అయితే ఆయనకి డిపాజిట్లే లేవు, ఆయన కూడా మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, బెదిరించారు, ఈ పెరికేస్తారు, అవి పెరికేస్తారు, ఎక్కడైనా ఎవరైనా ఆ విధంగా మాట్లాడారన్నట్టు. ప్రజలు ఇచ్చిన తీర్పుని అవమానించేలాగా ఈ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు వీళ్ళు మాట్లాడే పరిస్థితి ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా ఓటర్ ప్రతి ఒక్క ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక నమ్మకంతో, ఆయన పరిపాలన మీద మీకున్న ఏదైతే ఇంకా మరింత బాధ్యత పెంచే విధంగా మీరిచ్చిన తీర్పుకి ముఖ్యంగా కార్పొరేషన్ మున్సిపల్ ఓటర్ మహాశయులందరికీ కూడా రెండు చేతులు జోడించి శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఒక మంచి పరిపాలన దిశగా ఇంకా దగ్గరికి ఇంకా ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ ఇచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు నడుస్తారని, ఒక సంక్షేమం అభివృద్ధి తాను చేస్తున్న అభివృద్ధి, ఈరోజు చాలామంది మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయట్లేదని. అసలు అభివృద్ధి అంటే ఏంటి, వాట్ యు మీన్ బై డెవలప్మెంట్? ఈరోజు డెవలప్మెంట్ అంటే ఒక గ్రామానికి వెళ్దాం, ఆ గ్రామంలో ఒక ప్రతి స్కూల్ని ఈరోజు ఒక కార్పొరేట్ స్కూల్కి నాడు నేడు కార్యక్రమంలో తీసుకురావడం జరిగింది. ఆ స్కూల్లో ఒక రైతు భరోసా కేంద్రం, ఏది కావాలన్నా ఒక రైతుకు సంబంధించి ఏది కావాలన్నా కూడా ఒక రైతు భరోసా కేంద్రం, ఒక చిన్న 50 జబ్బులకు సంబంధించి ఒక వెల్నెస్ సెంటర్, ఒక సెక్రటేరియట్, ఇవన్నీ కలిస్తే ఇది అభివృద్ధి అంటే. బిల్డింగ్లు కట్టడం అవి కాదు అభివృద్ధి అంటే, అభివృద్ధి అంటే పీపుల్స్ అప్లిఫ్ట్మెంట్, ఆ గ్రామానికి సంబంధించి ఏ విధంగా రూపురేఖలు మారుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక ఇంగ్లీష్ మీడియంని తీసుకొచ్చాడు, ఒక నాడు నేడు స్కూల్లో ఒక స్కూల్ని, ఒక హాస్పిటల్స్ని, ఈరోజు మెడికల్ కాలేజెస్ని, సెక్రటేరియట్స్ని, ఇట్లా ఎన్నో తీసుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్మెంట్ దిశగా, వెరీ మైక్రో మేనేజ్మెంట్ దిశగా ఈరోజు వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల పట్టం కట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అయ్యది వాళ్ళు వాళ్ళు విశేషాలు స్వామి, మాకెందుకు, ఆయన వాళ్ళు ఈయన ఓడిపోయారు, ఈయన వాళ్ళు వాడు ఓడిపోయారని వాళ్ళు వాళ్ళు కడుక్కోవాలా, అది మేము కూడా కడుక్కుంటాం. ఇప్పుడు చెప్పాం స్వామి, ఏ విధంగా సిగ్గు లేకుండా ప్రజలను అవమానించే విధంగా మాట్లాడతారు. 84% వార్డ్స్ని గెలిచాం, 100% కార్పొరేషన్స్ గెలిచాం, అవుట్ ఆఫ్ 74 మున్సిపాలిటీస్ని గెలిచాం. ఇట్ ఈస్ హిస్టరీ, నెవర్ రిటర్న్. ఇప్పుడు దాకా ఇట్లాంటి లోకల్ బాడీస్ చరిత్రలో ఇట్లాంటి ఒక తీర్పు ఏ ఒక్క ప్రభుత్వానికి నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన తర్వాత రాలా. ఇట్లాంటి ఒక గొప్ప తీర్పు ఇచ్చిన ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద ఒక నమ్మకంతో ఇచ్చిన తీర్పుని
ఇంకా వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఇంకా అంతకన్నా ఏం మాట్లాడతారు? వాళ్ళకి వచ్చినది ఏదో 0.8% 0.7% వాళ్ళ ఓటింగ్, అది వాళ్ళ పరిస్థితి. 0.68 1% కింద వాళ్ళు కూడా వాళ్ళు మాట్లాడి వాళ్ళని కూడా మేము పట్టించుకునే పరిస్థితులు ఉంటే ఇంతకన్నా ఇంకేం చెప్తాం? నెగ్లిజిబుల్, తీసి అది పక్కన పడేయటమే. చంద్రబాబు నాయుడు ఇంకేముందబ్బా, 19లో మొత్తం బీకారు, ఇప్పుడు కొరవ బీకారు, 2024లో అజెండా పీక పారేస్తారు అంతే. చంద్రబాబు నాయుడు గారు సిగ్గు లేకుండా ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన భాష ఏంటి? మీకు సిగ్గుందా, మీకు రోషం ఉందా, మాకు పౌరుషం ఉందా అన్నారు. వాళ్ళందరూ కూడా మాకు సిగ్గుంది, మాకు రోషం ఉంది, మాకు పౌరుషం ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడికి సరైన రీతిలో బుద్ధి చెప్పి తరిమేశారు. ఇంతకన్నా ఇంకేమి వాళ్ళ తీరు పైనకి? కాబట్టే కదా, సి 2019 ఎన్నికల తర్వాత ఈరోజు ఇంకా ఓట్ షేర్ తీసుకున్నా కూడా పెరిగింది. 2 ఇయర్స్ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక నమ్మకం పెరిగింది. మీరు ఏ ఒక్క గవర్నెన్స్ అన్నా తీసుకోండి, గతంలో ఉన్న గవర్నెన్స్ తీసుకుంటే ఇట్లాంటి రిజల్ట్ ఎప్పుడు రాలా. 100% కార్పొరేషన్స్, 99% మున్సిపాలిటీసు, 84% వార్డ్స్ను స్వీప్ చేయటం అనేది ద హిస్టరీ. ఒక హిస్టరీని క్రియేట్ చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు, అది నమ్మకం ఉండబట్టే కదా. పీపుల్కి నమ్మకం ఉండబట్టే కాదు, పెరిగింది, అభిమానం పెరిగింది, నమ్మకం పెరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కూడా అద్భుతంగా చేస్తున్నారనుక నమ్మబట్టే ఈరోజు ఈ తీర్పు వచ్చిందని చెప్పి తెలియజేస్తున్నా. ఇంతకన్నా ఏం చెప్పాలా? కనీసం పోటీలు కూడా సరిగ్గా చేసుకోవాలనే వాళ్ళ గురించి ఏం చెప్తాం అబ్బా? అయ్యన్న ఇంకేం మాట్లాడతారబ్బా? అయ్యన్న పాత్రుడు, ఈయన పాత్రుడు, వీళ్ళందరూ ఎత్తిపోయిన సంస్థానాలు అయిపోయింది. పీకేశం పీకేశం హైదరాబాద్లో కూర్చున్నాడోళ్ళు బాబు మాట్లాడారు, ఏందేందో పీకేరు, ఏందేందో మాట్లాడారు, మొత్తం అంతా ఏమైనా గెలిచారా, ఓడిపోయారు అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి? మిమ్మల్ని నమ్మట్లేదబ్బా ప్రజలు, మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు లేరు. మీరు చెప్పే అబద్ధాలు చెప్పే పరిస్థితులు మీరు లేరు. మీ నాయకుడు చూస్తే మతి స్థిమితం కోల్పోయి ఉన్నాడు, వయసు పెరిగే కొంది మరింత మైండ్ దొబ్బి, మైండ్ బ్లాక్ అయ్యి ఇప్పటికే ఇదైపోయి ఉన్నాడు. ఇంకా ఏముంది వాళ్ళు మాట్లాడేది?